ఈరోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి సింబల్స్ గ్రూప్లో ఉన్న కమాండ్స్ ఆర్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయాలంటే విండోకి ఆర్ కీని ప్రెస్ చేయండి. రన్ డైలాగ్ బాక్స్లో ఓపెన్ టెక్స్ట్ బాక్స్లో విన్ వర్డ్ అని టైప్ చేయండి. ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇన్సర్ట్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సింబల్స్ గ్రూప్లో ఇక్కడ ఫస్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఈక్వేషన్స్, సెకండ్ ఉన్న ఆప్షన్ ఏంటంటే సింబల్. మీరు వర్డ్ డాక్యుమెంట్లో కనుక కీబోర్డ్లో లేని సింబల్స్ ఇన్సర్ట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సింబల్స్ గ్రూప్లో ఉన్న సింబల్ అనేటువంటి ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు కీబోర్డ్లో లేని సింబల్స్ ఇన్ ద సేమ్స్ ఓమ్ సింబల్ ఉంది, పై సింబల్ ఉంది, సిగ్మా సింబల్ ఉంది, ఇవన్నీ కూడా మీకు కీబోర్డ్లో ఉండవు. ఈ సింబల్స్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ సింబల్ ఆర్ సింబల్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. మోర్ సింబల్స్ మీద క్లిక్ చేయండి. మీకు సింబల్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ సింబల్స్ ట్యాబ్లో ఇక్కడ నేను ఫాంట్ని చేంజ్ చేస్తున్నాను, సంథింగ్ హియర్ అల్జేరియాని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ 3 సింబల్స్ అనేవి సేమ్ ఉన్నాయి. అదే ఇక్కడ నేను సేమ్ ఫాంట్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను డైరెక్ట్ వింగ్డింగ్స్. ఇక్కడ వింగ్డింగ్స్ ఆర్ వింగ్డింగ్స్ 1, 2, 3 అని ఉన్నాయి. ఈ వింగ్డింగ్స్లోనే మనకు మ్యాక్సిమం సింబల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి థర్డ్ సింబల్ ఏమొచ్చిందంటే సీజర్ వచ్చింది. అదే మీరు ఇక్కడ ఫాంట్ని చేంజ్ చేయండి, చేస్తే చూడండి థర్డ్ సింబల్ డబుల్ కోట్స్ వచ్చింది. ఇన్ ద సెన్స్ మీరు ఫాంట్ని చేంజ్ చేస్తే సింబల్స్ కూడా చేంజ్ అవుతాయని అర్థం. ఇక్కడ సేమ్ నేను ఇక్కడ వింగ్డింగ్స్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ వింగ్డింగ్స్ 2ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు వర్డ్ డాక్యుమెంట్లో ఏదైతే సింబల్ కావాలో, ఎక్కడైతే కావాలో అక్కడ కర్సర్ని ప్లేస్ చేయండి. తర్వాత మీకు కావాల్సిన సింబల్ని సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ ఈ టెలిఫోన్ సింబల్ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి. ఈ సింబల్ ఇన్సర్ట్ అవుతుంది. ఇది టెలిఫోన్ సింబల్. మీరు ఇంకో సింబల్ని ఇన్సర్ట్ చేయాలంటే హియర్ ఇక్కడ ఈ పెన్ సింబల్ని ఇన్సర్ట్ చేయాలంటే మీరు క్లిక్ చేసి ఇన్సర్ట్ పైన అయినా క్లిక్ చేయండి, అదర్వైజ్ క్లిక్ చేసి డబల్ క్లిక్ అయినా చేయండి. ఇక్కడ నేను సింపుల్గా డబల్ క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ పెన్ సింబల్ ఇన్సర్ట్ అయింది. ఈ సింబల్స్ డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేయాలంటే క్లోజ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ సింబల్స్ యొక్క ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలంటే సేమ్ థింగ్, సెలెక్ట్ చేయండి హోమ్ ట్యాబ్లో ఫాంట్ సైజ్ డ్రాప్ డౌన్లో మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేయండి. దీని కలర్ని కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఫాంట్లో నేను డైరెక్ట్ ఫాంట్ కలర్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి రెడ్ కలర్గా చేంజ్ అయింది. దీనికి సేమ్ బోల్డ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫార్మేటింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా దీనికి సేమ్ అప్లై అవుతాయి. ఈ సింబల్స్ని రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ చేయండి ఏవైతే సింబల్స్ మీరు ఇన్సర్ట్ చేశారో, డిలీట్ కీని ప్రెస్ చేయండి. ఈ సింబల్స్ అనేవి వర్డ్ డాక్యుమెంటింగ్ నుండి డిలీట్ అవుతాయి. నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్లో సింబల్స్ గ్రూప్లో ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈక్వేషన్. సో మీరు వర్డ్ డాక్యుమెంట్లో ఏదైనా మ్యాథమెటికల్ ఈక్వేషన్ని ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో అక్కడ కర్సర్ని ప్లేస్ చేయండి. ఈ ఈక్వేషన్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ప్రీడిఫైన్డ్ ఈక్వేషన్స్ ఇచ్చింది మైక్రోసాఫ్ట్. సపోజ్ నాకు కనుక ఏరియా ఆఫ్ సర్కిల్ కావాలంటే డైరెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ ఈక్వేషన్ ఇన్సర్ట్ అవుతుంది. ఈ ఈక్వేషన్ సెంటర్లో వచ్చింది. అదే లెఫ్ట్కి మూవ్ కావాలంటే కంట్రోల్ ఎల్, రైట్కి మూవ్ కావాలంటే కంట్రోల్ ఆర్, సెంటర్కి మూవ్ కావాలంటే కంట్రోల్ ఎల్. సేమ్ అలైన్మెంట్ ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు. మీరు చూడండి ఎప్పుడైతే మీరు ఈక్వేషన్ని ఇన్సర్ట్ చేశారో ఇక్కడ ఈక్వేషన్ టూల్స్ వస్తుంది, డిజైన్ ట్యాబ్ వస్తుంది. ఈ ఈక్వేషన్ని కనుక మీరు రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ చేయండి. ఏ ఈక్వేషన్ అయితే రిమూవ్ చేయాలో డిలీట్ కీని ప్రెస్ చేయండి. నాకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసిన ఈక్వేషన్స్ కాకుండా నా ఓన్ ఈక్వేషన్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. సింబల్స్ గ్రూప్లో ఇక్కడ ఈక్వేషన్ డ్రాప్ డౌన్లో ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ని సెలెక్ట్ చేయండి. టైప్ ఈక్వేషన్ హియర్ అనే టెక్స్ట్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ టూల్స్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. డిజైన్ ట్యాబ్లో నాకు ఫ్రాక్షన్స్ కావాలంటే ఫ్రాక్షన్స్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఉన్నటువంటి ఇక్కడ స్టాక్డ్ ఫ్రాక్షన్స్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ గుర్తుంచుకోండి డాటెడ్ స్క్వేర్ బాక్స్ వస్తే దీనిలో డైరెక్ట్గా మనం క్లిక్ చేసి టెక్స్ట్ని టైప్ చేయొచ్చు. నేను ఈ డాటెడ్ స్క్వేర్ బాక్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ని టైప్ చేస్తున్నాను జే. దెన్ కింద ఉన్న టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను 8. మీరు కర్సర్ని అప్ డౌన్ మూవ్ చేయాలంటే అప్ యారో డౌన్ యారోని ప్రెస్ చేయండి. లెఫ్ట్ రైట్కి మూవ్ చేయాలంటే లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ని కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు ఇక్కడ సపోజ్ సూపర్ స్క్రిప్ట్ కావాలనుకోండి. ఇక్కడ ఈక్వేషన్ టూల్స్లో డిజైన్ ట్యాబ్లో స్ట్రక్చర్స్ గ్రూప్ ఉంది. ఇక్కడ స్క్రిప్ట్
డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ ఉన్నది ఏంటంటే సబ్స్క్రిప్ట్. నేను ఇక్కడ సబ్స్క్రిప్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, డాటెడ్ స్క్వేర్ బాక్స్ వచ్చింది. డైరెక్ట్గా మీరు ఇక్కడ టెక్స్ట్ని టైప్ చేయొచ్చు. ఇక్కడ టీ నెక్స్ట్ ఇక్కడ డాటెడ్ స్క్వేర్ బాక్స్ పైన క్లిక్ చేశాను, 5 అని టైప్ చేస్తున్నాను. ఇది సూపర్ స్క్రిప్ట్. దీన్ని రిమూవ్ చేయాలంటే సేమ్ సెలెక్ట్ చేయండి, డిలీట్ కీని ప్రెస్ చేయండి. అదే సబ్స్క్రిప్ట్ కావాలంటే సేమ్ ఇక్కడ ఈక్వేషన్ టూల్స్లో డిజైన్ ట్యాబ్లో ఇక్కడ స్క్రిప్ట్ డ్రాప్ డౌన్లో ఇక్కడ సెకండ్ ఉన్న ఆప్షన్ సబ్స్క్రిప్ట్, దీన్ని సెలెక్ట్ చేయండి. దెన్ మీకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. 0 నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఉన్నటువంటి స్క్వేర్ బాక్స్ని సెలెక్ట్ చేయండి, 8 అని టైప్ చేస్తున్నా. సేమ్ దీన్ని డిలీట్ చేయాలన్నా సెలెక్ట్ చేయండి, డిలీట్ కీని ప్రెస్ చేయండి. మ్యాట్రిక్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఎలా అంటే ఈక్వేషన్ టూల్లో డిజైన్ ట్యాబ్లో స్ట్రక్చర్స్ గ్రూప్లో ఇక్కడ మ్యాట్రిక్స్ డ్రాప్ డౌన్లో మీరు చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన మ్యాట్రిక్స్ని సెలెక్ట్ చేయండి. సేమ్ ఇక్కడ డాటెడ్ స్క్వేర్ బాక్స్ వచ్చింది. డైరెక్ట్గా ఇక్కడ మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా టెక్స్ట్ని మీరు టైప్ చేసుకోవచ్చు. హియర్ ఐఎమ్ టైపింగ్ దిస్. సో అదే మీరు కనుక ఈ మీరు టైప్ చేసిన ఈక్వేషన్ మొత్తాన్ని రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ చేయండి, ఏదైతే ఈక్వేషన్ మీరు టైప్ చేశారో డిలీట్ కీని ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఇలా మనం ఈక్వేషన్స్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న సింబల్స్ గ్రూప్లో ఉన్న కమాండ్స్ ఆర్ ఆప్షన్స్. థ్యాంక్ యూ. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.